కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ చేస్తున్న ఆరు నిరాహార దీక్ష ఇవాళ్టితో 11వ రోజుకు చేరింది. కేంద్రం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు దీక్ష విరమించేది లేదని రమేష్ తేల్చి చెప్పారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ ఉండటంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. ఇటు సీఎం రమేష్ ను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ నేడు కడపకు వస్తున్నారు. ఉదయం 11:15 విజయవాడ నుంచి కడప చేరుకుంటారు చంద్రబాబు. సీఎం రమేష్ ఆమరణ నిరాహార దీక్షకు మద్దతు తెలిపి సంఘీభావం ప్రకటిస్తారు. సీఎం రమేష్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో చర్చించనున్నారు. తిరిగి 2:00 కడప నుంచి రేణుగుంట మీదుగా నెల్లూరు వెళ్తారు. కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ చేస్తున్న నిరాహార దీక్ష ఇవాళ్టితో 11వ రోజుకు చేరింది. కేంద్రం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు దీక్ష విరమించేది లేదని రమేష్ తేల్చి చెప్పారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ ఉండటంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. ఇటు సీఎం రమేష్ ను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ నేడు కడపకు వస్తున్నారు. ఉదయం 11:15 విజయవాడ నుంచి కడప చేరుకుంటారు చంద్రబాబు. సీఎం రమేష్ ఆమరణ నిరాహార దీక్షకు మద్దతు తెలిపి సంఘీభావం ప్రకటిస్తారు. సీఎం రమేష్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో చర్చించనున్నారు. తిరిగి 2:00 కడప నుంచి రేణుగుంట మీదుగా నెల్లూరు వెళ్తారు.